Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Junior Pai TDP ki em hakku undi. Telugudesam party nunchi Junior NTR em aasinchadu. Ayana em pondadu? Kanesam sarpanch padavi aina Junior aa party tarafuna anubhavinchada? Ikapothe NTR pettina party lo Junior sthanam enti? Kanesam ayana party sadharana sabhyudiganaina unnara? Ivemi patavu evariki? జూనియర్ ఎన్టీఆర్ సీనియర్కి మనవడట. అందువల్ల పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి అండగా నిలబడి కాడ మోసేసి ఆ తర్వాత పక్కకు వెళ్ళిపోవాలట. ఇదే మాటను నమ్మి 2009 ఎన్నికలకు ముందు వస్తే జూనియర్ ఎన్టీఆర్కు అప్పటికి పట్టుమని పాతికేళ్ల వయసు కూడా లేకపోయినా ఎన్నికల రాజకీయాల్లోకి దిగాడు. 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి చివరికి అదే ఎన్నికల ప్రచారంలో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయనకు పార్టీలో దక్కిందేంటి? ఇక 2014 ఎన్నికల ముందు టీడీపీకి ఆశావహ వాతావరణం ఉన్నప్పుడు జూనియర్ని ఎవరైనా పట్టించుకున్నారా? లోకేష్ ఆనాడు ఏమన్నాడు? ఎవరిని బొట్టుపెట్టి పిలిచేది లేదు, వచ్చిన వాళ్ళు రావచ్చు అని తేలికగా చేసి చూసి అనలేదా? మరి అదే తేలిక భావం 2009 ఎన్నికల ముందు ఎందుకు లేదు? పిలిచి ప్రచారం చేయించుకున్నారు కదా. కానీ 2014 ఎన్నికలలో పొత్తులు విజయ అవకాశాలు కలిసి వచ్చేలా ఉండడంతో జూనియర్ అక్కర్లేకపోయారు. ఇప్పుడు చూస్తే 2019 నాటికి టీడీపీ 23 సీట్లకు పడిపోయింది. దాంతోపాటు 2024లో మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది, చావో రేవో అన్న సీన్ ఉంది. అందుకే ఇప్పుడు జూనియర్ అని కలవరిస్తున్నారు. అది కూడా అగ్రనాయకులు కాదు, మిగిలిన వారి చేత జూనియర్ని బాధ్యత లేదా? పార్టీ పట్టదా? తాత పెట్టిన పార్టీకి మనవడు చేయాల్సింది ఇదేనా అంటూ దీర్ఘాలు తీస్తారు. లేటెస్ట్గా అమరావతిని రాజధాని చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న పాదయాత్రలో ఒక మహిళ అయితే జూనియర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ మనవడు అయితే రా, లేకపోతే బతికి ఎందుకు అన్నట్లుగా దారుణంగా నిందించింది. తాత ఎన్టీఆర్కి అవమానం జరిగితే రావా అని నిలదీసింది. మేమే టీడీపీని లాక్కొస్తామని కూడా చెప్పుకుంది. సరే, ఆమె మాటలు ఆవేశంతో ఉన్నాయనుకున్నా ఈ విషయంలో జూనియర్ బాధ్యత ఎంతవరకు ఉంది? టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ది జగమంత కుటుంబం, అందులో జూనియర్ కూడా ఒకరు మాత్రమే. ఒకవైపు కొడుకులున్నారు, కూతుళ్ళున్నారు, అల్లుళ్ళున్నారు, వారి పిల్లలు మనవాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది మీద అనని మాటలను జూనియర్ మీద ఎందుకు అంటున్నారు? ఇలా అనమని ఎవరు అనిపిస్తున్నారు అన్నదే చర్చగా ఉంది. మరి జూనియర్ తన తాత ఎన్టీఆర్ పేరుని వాడేసుకుని హీరో అయిపోయారని కొందరికి దుగ్ధం ఉండవచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని పూర్తిగా పరిశీలించిన వారికి ఆయన రెక్కల కష్టంతో వచ్చారు తప్ప వారసత్వాన్ని పూర్తిగా ఉపయోగించుకుని కాదు అనే అర్థమవుతుంది. అయినా జూనియర్ని చీటికి మాటికి విమర్శించడం, ఆయన్ని టార్గెట్ చేయడం మాత్రం అలవాటుగా మారిందని జూనియర్ ఫ్యాన్స్ అంటున్నారు. జూనియర్కి రాజకీయాలతో సంబంధం లేదు, ఆయన ఏ మంత్రి పదవులు చేపట్టలేదు. అయినా ఆయన బాధ్యత గల కుటుంబ సభ్యుడిగా తాత ఎన్టీఆర్ పేరుకు ఏమైనా జరిగితే స్పందిస్తున్నారు. కానీ జూనియర్ని బదనాం చేయాలనో లేక తాత నుంచి మనవడని దూరం చేయాలనో భావించే ఇలాంటివి చేస్తున్నారని ఫ్యాన్స్ అనుమానిస్తే తప్పు ఎవరిదో మరి.